హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు వేదిక కానుంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇవాళ వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు విమానాల ప్రదర్శన జరగబోతుంది. ఇప్పటికే పలు విమానాలు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోగా, ప్రతి 7 ప్రదర్శనలు అందరినీ ఆకర్షించే బోయింగ్ 777 భారీ విమానం కూడా ల్యాండ్ అయింది. హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ. ప్రతి సంవత్సరం ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి షోలు సెమినార్లకు వేదికగా నిలుస్తోంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ప్రతి 7 అంతర్జాతీయ విమానాల ప్రదర్శన జరుగుతోంది. ఈసారి జనవరి 18 నుంచి వింగ్స్ ఇండియా 2024 షో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు వింగ్స్ ఇండియా పేరుతో విమానాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన చేపట్టబోతున్నారు. దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్తో పాటు మరెన్నో విమానాలు ఈ షోలో ప్రదర్శించనున్నారు. దేశంలో విమానయాన రంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ప్రదర్శనకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ ముస్తాబవుతుంది. ఈ నెల 18 నుంచి 21 వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమం జరగనున్నది. 4 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేయనున్నాయి. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వ్యాపారవేత్తలు, అంకుర పరిశ్రమలు, విమాన ఆపరేటర్లు, తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞానం అందించే సాఫ్ట్వేర్ సంస్థలను ఒక్కచోట చేర్చడానికి వింగ్స్ ఇండియా ప్రదర్శన ఎంతో దోహదపడుతోంది. ఈసారి జరిగే ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకుల అంచనా. వీరితో పాటు 5000 మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు హాజరై పలు ఒప్పందాలు చేసుకునే అవకాశమున్నది. దాదాపు 200 పైగా విమానాలు ప్రదర్శనకు రానుండగా 100,000 పైగా ఈ ప్రదర్శన తిలకించే అవకాశమున్నది. ప్రపంచంలోని అతిపెద్దదైన బోయింగ్ 777 విమానం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇతర ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు.